వాటాదారులందరి సమక్షంలో బిడ్డలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఈ సమావేశంలో ప్రస్తావించారు. రక్షాబంధన్ పండుగ ద్వారా అన్న చెల్లెల అనుబంధం మరింత బలపడుతుందని సెంచురియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు అన్నారు. విశాఖలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు డాబాగా శ్రీజవ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. సెంచురియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ, విశాఖలో ప్రతి ఏటా బ్రహ్మకుమారి సంస్థ ద్వారా రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకోవడం మానవాయితీగా వస్తుందన్న రక్షాబంధన్ పండుగ ద్వారా అన్న చెల్లెల అనుబంధం మరింత బలపడుతుందన్నారు. పూర్వకాలం నుంచి రక్షాబంధన్ పండుగ మొదలైందన్నారు. బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధి బికే రామేశ్వరి మాట్లాడుతూ, దుర్గుణాలు వ్యసనాలకు మానవులు బానిసలు అవుతున్నారని, ఇతరులను రక్షించలేని స్థితిలో ఉన్నారన్నారు. నూతన నవ ప్రపంచంలో మానవులకు జ్ఞానం అందించాల్సి ఉందన్నారు. దేశంలో ఉత్తరాన రాఖీ పౌర్ణమి, దక్షిణంలో దంద్యాల పౌర్ణమిగా జరుపుకుంటారని తెలిపారు. యుద్ధానికి వెళ్లే ముందు వీరులు మహిళలకు రక్షాబంధన్ కడతారన్నారు. పవిత్రత ద్వారానే భారత అగ్రరాజ్యంగా అవతరిస్తుందన్నారు. సింహాచల దేవస్థాన మాజీ ధర్మకర్త గంట్ల శ్రీనిబాబు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. విజిఎఫ్ మాజీ ఉపాధ్యక్షులు నాగరాజ్ పట్నాయక్, బ్రహ్మకుమారి సంస్థ సభ్యులు సిద్ధు, సునీత, బికే సత్యవతి, అనురాధ భవాని, సుమా వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. స్త్రీలు పురుషులకు ఇచ్చేటువంటి ఈ రాఖీని ఒక పవిత్రమైనటువంటి దాన్ని తాడుగా భావించి ధరిస్తారు. అంటే యుద్ధాలకు వెళ్లే ముందు కూడా స్త్రీలు ఎవరైనా సరే పురుషులకి హెచ్చరించేవారు. మీ రక్షణ మీకు చేసుకోవాలంటే మీరు మాతృమూర్తులు స్త్రీల జోలికి వెళ్ళొద్దు, స్త్రీ సంపదలన్నీ కొల్లగొట్టండి కానీ స్త్రీల జోలికి వెళ్ళొద్దు. ఒక స్త్రీ వలన రామాయణం, ఒక స్త్రీ వలన మహాభారతం జరిగిందన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఆత్మరక్షణ చేసుకునేందుకు మీరు ఈ రక్షాబంధనం కట్టుకుని పవిత్రమైన దృష్టితో మీరు యుద్ధరీతి ప్రకారం మీరు యుద్ధం చేసిరండని వాళ్ళకి పంపించేవారు. వీర తలకాలు దిద్దేవారు రక్తంతో. అదేవిధంగా ఆ ఆచారాన్ని నెమ్మది నెమ్మదిగా పవిత్రమైనటువంటి ఏకగర్భవాతులైనటువంటి సోదరి సోదరుల మధ్య మాత్రమే స్త్రీ పురుషుల మధ్య మంచి దృష్టి ఉంటుంది, ఆత్మిక దృష్టి. ఇక శారీరకమైనటువంటి అపవిత్ర దృష్టి అన్ని సంబంధాల్లోనూ ఉంటుంది. మనసు వాచ కర్మణ పవిత్రంగా ఉంటామన్న ప్రతిజ్ఞ మనుషులకు చేసుకునేది కాదు. స్వయం పరమేశ్వరుడు మనందరి చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ఈరోజు యజ్ఞోపవీతం పరమ పవిత్రమని మనసా వాచ కర్మణ పవిత్రత జీవనాన్ని జీవించడం ద్వారా మళ్ళీ మన భారతదేశం పవిత్ర పుణ్య భారతదేశంగా నెలకొంటుంది. విశ్వ చరిత్రలో విశ్వం యొక్క భూగోళంపై మన భారతదేశం సర్వోన్నత కిరీటయమానంగా ఉండడానికి గల కారణం ఏంటంటే పవిత్రత. మన భారతదేశాన్ని పవిత్రమైనటువంటి దేవీదేవతలు రాజ్యం చేసి వెళ్ళారు. అదేవిధంగా మునులు ఋషులు యజ్ఞయాగాదులు చేసి వాళ్ళ పవిత్రతా శక్తితో భారతదేశాన్ని ఎన్నో విధాలుగా కాపాడుకుంటూ వచ్చారు. అదే భారతదేశం ఈరోజు ఇప్పుడు కూడా మనందరి ఏమి జరిగినా ఎలా ఉన్నా భారతదేశం సదా ఉన్నతంగా ఉంటుంది. ఇది ఒక సర్వోన్నత తీర్థస్థానంగా ఉంటుంది. ఎప్పటి వరకైతే భారత భూమిలో ఈ ఆధ్యాత్మికమైనటువంటి పండుగలు పర్వదినాలు జరుపుకుంటూ ఉంటామో, వాటిని ఆచరణీయమైనటువంటి రీతిలో ఎప్పుడైతే వాటిని మనం ఆచరిస్తామో అప్పుడు లోపల నుంచి పండుగలు జరుపుకున్న విధానం తయారవుతుంది. క్రమం తప్పకుండా జర్నలిస్టులతో రక్షాబంధన వేడుకలు నిర్వహించుకోవాలని భావించి ఒక మంచి సంకల్పంతో లోకం అంతా బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, అందులో జర్నలిస్టులు బాగుంటే లోకం మరింత సుభిక్షంగా ఉంటుందని ఒక మంచి సంకల్పంతో ప్రజాపిత బ్రహ్మకుమారి శిశురే విశ్వవిద్యాలయం ప్రతి ఏటా కూడా ముందు మనతోనే రక్షాబంధన వేడుకలు ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత వివిధ సంస్థలు, వివిధ వ్యక్తులు కూడా అందరినీ కలిసి వారు రక్ష కడతారు. ప్రధానంగా అక్కయమ్మ గారు ఇచ్చే ప్రత్యేకంగా ఆ రక్ష కోసం మనం అందరం కూడా ప్రతి ఏటా కూడా ముందు మనకి కూడా ప్రారంభంలో ఫస్ట్ కట్టేది ప్రజాపిత బ్రహ్మకుమారీసే. కాబట్టి వచ్చిన ప్రతి జర్నలిస్టు కూడా రక్షాబంధన్ కట్టించుకొని బ్రహ్మకుమారీస్తోనే అదేవిధంగా వారు ఇచ్చే ప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఒకటే కాన్సెప్ట్, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంటే కొంతమంది ఎప్పుడు కూడా బ్రహ్మకుమారీస్ ఎప్పుడు కూడా లోకం అంతా బాగుండాలని ప్రత్యేకంగా వాళ్ళు నిరంతరం కూడా అనేక సేవా కార్యక్రమాలు మౌంట్ ఆబు కేంద్రంగా నిర్వహిస్తున్నారు. మరి ఇందాక చెప్పినట్లు పరమాత్ముడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన కరుణా కటాక్షాలు ప్రసాదించాలంటే ఇటువంటి పుణ్యకార్యాలు అవసరం. కాబట్టి
రాజుగారు ప్రత్యేకంగా మన కోసం విజయనగరం వెళ్లకుండా ఇక్కడికి వచ్చి రక్ష కట్టించుకొని నేను వెళ్తానని చెప్పి మనందరి మధ్యకి కూడా నేను ఆహ్వానించగానే ఈరోజు మన మధ్యకి వచ్చారు పెద్దలు జిఎస్ఎం రాజు గారు. వారి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కంగారు పడకుండా రక్షాబంధన వేడుకల్లో పాల్గొని మన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రక్ష కట్టించుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరూ బాగుండాలని కోరుకునే వారిలో ముందు నేను ఉంటాను. అందరూ మనందరం బాగుంటేనే సమాజం కూడా బాగుంటుంది. చాలామంది ఉదయం లేచిన కాడి నుంచి హడావుడిగా కూడా అనేక కార్యక్రమాలకు వెళ్తుంటారు, కానీ కొన్ని కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు మనల్ని ఆహ్వానించినప్పుడు వాటికి కొంత సమయం కేటాయించడం మంచిది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రమక్య గారికి ప్రత్యేకంగా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా అంతర్జాతీయ సెమినార్ కూడా ఇక్కడ నుంచి జర్నలిస్టుల బృందం వెళ్తుంది. ఇక్కడ రెండు విషయాలు, రక్షాబంధన్ ఒకటి, మనందరం విశాఖపట్నం బ్రహ్మకుమారి ద్వారా మనం కట్టించుకుంటాం అనేది ఒకటి. ఈ రక్షాబంధన్ అనే పండుగ ఈరోజు నిన్న మొదలైన పండుగ కాదు, 326 బీసీ నుంచి స్టార్ట్ అయిన పండుగ. ఇది అలెగ్జాండర్ ది గ్రేట్ ఇప్పుడు అప్పటి నుంచి వేరే రూపంలో ఇటువంటి పండుగలు జరుపుకునేవారు. ఇందాక రమాశిష్ట గారు చెప్పినట్టుగా యుద్ధానికి ముందు అది కట్టించుకుని వెళ్తే ఫుల్ ప్రొటెక్షన్ వెళ్ళిన వాళ్ళకి అర్థం. మనందరికీ తెలుసు బ్రహ్మ అంటే మన జన్మ ఇచ్చినవాడు, గాడ్లో ఉందన్నమాట జిఓడి. ఈ ఎక్స్ప్రెషన్ చాలామందికి అవగాహన ఉండదు. జి అంటే జనరేటర్ ఆఫ్ గాడ్ అంటే మనం పుట్టించిన వాళ్ళు బ్రహ్మ. ఓ అంటే ఆపరేటర్, జీవితాన్ని ఆపరేట్ చేసేవాడు విష్ణుమూర్తి. డి అంటే డిస్ట్రాయర్, మహేశ్వరుడు. అందులో మూడు మాకు ముగ్గురు త్రిమూర్తులు అన్నమాట. దానిలో బ్రహ్మ అందరి చుట్టూ మన జీవితాన్ని డిజైన్ చేసి పంపించేవాడు. కుమారీస్ అంటే సాంస్క్రిట్లో ప్రిన్సెస్ అని అర్థం. సో మనందరూ ఈరోజు రక్షాబంధన పండుగ ద్వారా ఈ మన బ్రహ్మకుమారి సిస్టర్స్ అవనండి, ప్రిన్సెస్ అవనండి, ఏ విధంగా తీసుకున్నాం ఒకటే మనకి కట్టడం అనేది మన అదృష్టంగా ద్వారా అంటే వారికి మనకి ఈ రక్షాబంధన కట్టి ఈ జీవితం చక్కగా ఉండాలి, ప్రొటెక్షన్ ఉంది, మేము ఉన్నాం వెనకాలనే ఒక లేడీ ద్వారా మనకి శక్తి లభిస్తుంది. మనం చూస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రమణ మేడం గారు, చిత్ర గారు, మిగతా అందరూ కూడా వచ్చి ఇటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉంటారు, మన అభివృద్ధి కోసమే చేస్తున్నారు. అది ఇటువంటి కార్యక్రమం ద్వారా ప్రజారక్షణ, మన ఇండియా డెమోక్రటీగా ఎంత సక్సెస్ఫుల్గా ఉందంటే అసోసియేషన్ కానీ సొసైటీ వాట్ ఎవర్ కాలేజ్ ద్వారా మనం పొందుతున్నాం. సో వారు చేసిన సేవలు అత్యంతం అమోఘం కూడా. ఈరోజు రమాశిష్ట గారు బర్త్డే అని కూడా విన్నాను, హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ, ద హెల్త్, హ్యాపీనెస్ అండ్ ఎవ్రీథింగ్. మధు బర్త్డే కూడా కేక్ కట్ చేసి ఇస్తున్నాడు, మధుకు కూడా భగవంతుడు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుకున్నాను. అలాగే మన అందరూ బాగుండాలి. మన శ్రీనిబాబు గారు చూస్తున్నాం, రోజు మెసేజ్ చూస్తూ ఉంటాం. సింహాద్రి అప్పన్న ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయని నేను నమ్ముతాను. శ్రీనిబాబు గారికి అందరికీ ఈరోజు చాలా మన ప్రెస్ క్లబ్ చాలా కాలం తర్వాత కలకలలాడుతుంది, అనేక మంది ప్రెస్ మేము మీడియా మిత్రులు అందరూ కలవడం జరిగింది, చాలా ఆనందంగా ఉంది. మరి ఒక్కసారి ఈ సందర్భంగా రక్షాబంధన్ పండుగ సందర్భంగా భగవంతుడు మీ అందరినీ ఆశీర్వదించి హెల్త్ అండ్ హ్యాపీనెస్ తోటి, గ్రేట్ ఫ్యూచర్ తోటి మిమ్మల్ని అభివృద్ధించాలని కోరుకుంటున్నాను.